తిరుపతి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ అధికారి మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి బందోబస్తు చర్యలు చేపట్టారు? ఎంతమందిని బయట చూస్తారు? ఏంటి సార్, ఎలా పరిస్థితి ఎలా ఉంది సార్? బందోబస్తు పటిష్టంగా అరేంజ్ చేశాము. మొన్న కూడా చెప్పాను అందరికీ కూడా, దరిదాపు 2500 డిస్ట్రిక్ట్ ఫోర్సు, తర్వాత పైన ఇంకొక 300-400 మంది సాయుధ బలగాలు అంతా వచ్చాయి. సో వీళ్ళందరితో కలిపి మనం జిల్లాలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలన్నీ ఐడెంటిఫై చేసుకొని, సో అక్కడంతా పికెట్స్ వేసుకున్నాం, మొబైల్ పార్టీస్ పెట్టాం, క్యూఆర్టీస్ పెట్టాం. అట్లా కౌంటింగ్ హాల్ వరకు వస్తే కౌంటింగ్ హాల్ వరకే దరిదాపు 1800 మందితో బందోబస్తు చేసాం. ఇప్పటికీ మీరు చూసుంటారు అన్ని అంచెల్లో కూడా మనము పకడ్బందీగా సీల్ చేసి ఎవరిని అనాథరైజ్డ్ వాళ్ళని అలౌ చేయకుండా ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ని అలౌ చేసేటట్లు, అట్లాగే క్యాండిడేట్స్ వాళ్ళు ఎట్లా వెళ్ళాలి అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఏజెంట్స్ స్టాఫ్ కూడా వాళ్ళకి ఎటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ మనం చేస్తున్నాము, వాళ్ళకి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అరేంజ్ చేశాము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు కూడా సాయంత్రం ఒక చిన్న డ్రై రిహార్సల్స్ కూడా చేస్తాం. నిన్న పోలీస్ వరకు మేము అందరికీ కూడా ఆన్ స్పాట్ బ్రీఫింగ్ చేసాం. ఈరోజు కలెక్టర్ గారు, మళ్ళీ మేము, అబ్జర్వర్స్ వచ్చారు. వాళ్ళ సమక్షంలో ఆఫీసర్స్ అందరికీ కూడా ఎటువంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా రేపు కౌంటింగ్ ప్రాసెస్ బాగా సమర్థవంతంగా నిర్వహించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు జిల్లాలో ఎన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు? ఎంతమంది రౌడీ సెట్లను బైండ్ అవుట్ చేశారు? ఏంటి సార్? మొత్తం 133 ప్రదేశాలను ఐడెంటిఫై చేశాం. 630 మంది దాకా బైండ్ అవుట్ చేశాం. 57 మంది మీద షీట్స్ ఓపెన్ చేశాం. సో ఇక సమస్య సృష్టిస్తారనుకునే వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టడం కానీ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం కానీ జరుగుతుంది. సార్, ఇవాళ కొంతమంది అంటే ఏజెంట్ల మీద కేసులు పెట్టినారు, వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తారా? ఏంటి సార్? అందరినీ బైండ్ ఓవర్ చేశాము. బైండ్ ఓవర్ ఉన్నా కేసు ఉన్నా ఏజెంట్ని అలౌ చేయాల్సిందే, అది ఈసీఐ గైడ్ లైన్స్. సో అటువంటి వాళ్ళని మనం నిర్వహించేది లేదు. అయితే వాళ్ళకి ఒకసారి మీరు ఎటువంటి అక్కడ లోపల చేయొద్దని చెప్పి ఒక చిన్న సార్ట్ ఆఫ్ వాళ్ళకి బైండింగ్ అంటే వాళ్ళని ఏమంటాము వాళ్ళకి చెప్పి చిన్న నోటీస్ లాంటి సర్వ్ చేసి ఏదైనా మీరు చేసిన పక్షంలో మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని చెప్పి వాళ్ళకి చిన్న ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో దానికి తగిన విధంగానే మా బందోబస్తు, మా పోలీసు కూడా వాళ్ళ పట్ల ఎవరు వస్తారు ఏంటనే దాని మీద అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఇది కాకుండా ఉండే విధంగా చూస్తాం. అంటే జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టమని కాక శాంతియుత చర్యలకు ఎలాంటి భంగం వాటిల్న వారి మీద కఠినంగా చర్యలు చేపడతామని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు పేర్కొంటున్నారు. వీడియో మండితో రవి ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.